హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకనే యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు అయితే దీనికి సంబంధించి అక్టోబర్ రెండున గాంధీ జయంతి కావడంతో ఆ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించేలా ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను గురువారం సచివాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్లో సూచించడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీని వేసిన విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి చాలామంది నిపుణులతో మాట్లాడి చాలా చర్చలు జరిపి మొత్తానికి విధి విధానాలు రెడీ చేస్తున్నట్లు తెలపడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి విధి విధానాల్లో భాగంగా గ్రామాల్లో నివసించే వారి ఆదాయ పరిమితి సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షలుగాను పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయ పరిమితి సంవత్సరానికి రెండు లక్షల దాకా ఉండవచ్చని ప్రభుత్వం చెబుతుంది అలాగే మాగాని భూమి అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఉండవచ్చని చిలక అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల దాకా ఉండవచ్చని చెబుతుంది అయితే పూర్తి వివరాలకు సంబంధించి ఇంకా వేచి ఉండాల్సి ఉంటుంది అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు పూర్తిగా వివరించిన తర్వాతనే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలపడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ప్రజాపాలన దరఖాస్తు ఆధారంగా దరఖాస్తులు తీసుకుంటారా లేదా ఆన్లైన్లో తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంటుంది ఇంకా అక్టోబర్ రెండు నాటికి పది రోజుల్లో ఉన్నది కాబట్టి ఈలోగా ప్రజలకు సంబంధించి రేషన్ కార్డులో తీసుకునే వారికి వివిధ సందేహాలు అనేది నెలకొల్లడం జరుగుతుంది అయితే ఈసారైనా రేషన్ కార్డు ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వ వర్గాల్లో స్పష్టత అనేది రావాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్త రేషన్ కార్డు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది ఈ విధంగా ఉంది ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్